గా మహిళా సాధికారత ఎలా ఉండాలో ఎలా ఉంటుందో ఈ దేశానికే చాటు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎక్కడైతే మహిళలకు గౌరవం స్వేచ్ఛ రక్షణ గుర్తింపు ఆర్థిక సహకారం ప్రోత్సాహం విద్య దక్కుతాయో అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది అధ్యక్ష ఈ రోజు 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో అక్షరాల అదే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మహిళలకు ఈ భారతదేశం పుట్టినప్పటి నుంచి ఈ గడ్డ మీద పుట్టిన ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత రాజకీయ ప్రాధాన్యం ఇచ్చారు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నామినేటెడ్ పదవుల్లో 51% స్థానిక సంస్థల్లో 50% కంటే ఎక్కువ పదవులు ఇచ్చారు అధ్యక్ష మహిళలకు ఎంపీటీసీ నుండి ఎంపీ వరకు కార్పొరేటర్ నుండి కార్పొరేషన్ చైర్మన్ వరకు కౌన్సిలర్ల నుండి మేయర్ల వరకు సర్పంచ్ల నుండి జెడ్పీ చైర్మన్ల వరకు ఎమ్మెల్యేల నుండి ఎమ్మెల్సీల వరకు ఇంతమంది మహిళలకు పదవులు ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష దళితులుగా ఎవరు పుట్టాలని అనుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అవమానిస్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఓ దళిత మహిళను ఈ రాష్ట్రానికి హోంమంత్రిని చేసి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చినటువంటి పాలన మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా దళిత మహిళను వివస్త్రను చేసి అవమానించిన నీచమైన పాలన చంద్రబాబు నాయుడు గారిదైతే ఈ రోజు మరో మహిళ మరో దళిత మహిళకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిని చేసి ప్రోత్సహించినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా గిరిజనులకు తెలివితేటలు ఉండవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేస్తే అదే గిరిజన మహిళ అయినటువంటి నన్ను ఈ దేశంలోనే మొట్టమొదటి గిరిజన ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి మా ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఈరోజు మార్కెట్ కమిటీల నుండి దేవాలయ కమిటీల వరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు దక్కని విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సామాజిక న్యాయం చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు యావత్ దేశానికే చాటు చెప్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మనకి ఇన్నేళ్లుగా రాజ్యాంగం వల్ల దక్కిన పదవుల కంటే రాజన్న బిడ్డ జగనన్న ఎక్కువ పదవులు ఇచ్చారని చెప్పి దట్ ఈజ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష బాధనైనా గాయాన్నైనా తట్టుకునే శక్తి ఓ అమ్మకే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష అలాంటి అమ్మ మనసు ఎంత గొప్పదో ఇక్కడ ఉన్నటువంటి మా అన్న మనసు కూడా అంతే గొప్పది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గర్భంలో ఉన్న ఆడపిల్ల నుండి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళలకు ప్రతి దశలోనూ అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు కూడా ఈ దేశంలోని 29 రాష్ట్రాల్లో కూడా వివిధ పార్టీల నాయకుల నేతృత్వంలోని ప్రభుత్వాలను మనం చూస్తున్నాం అధ్యక్ష ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి మహిళల కోసం ఇన్ని సంచలనమైనటువంటి పథకాలు పాలసీలు తీసుకొచ్చినటువంటి చరిత్ర లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అందుకే ఈ అసెంబ్లీ సాక్షిగా సగర్వంగా చెప్తున్నాను అధ్యక్ష మా అన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను ఒక్కదాన్నే కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ అంతే గర్వంగా ఇది మా అన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇదేదో మాటలు చెప్పడం కాదు అధ్యక్ష మా ముఖ్యమంత్రి చేతల్లో చేసి చూపించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకు ఈరోజు ధైర్యంగా ఈ సభ ముందు ఉంచినటువంటి వాస్తవ లెక్కలే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అక్షరాల 253,862 కోట్ల రూపాయలని కేవలం మహిళల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇదే మహిళల సంక్షేమం కోసం
వాళ్ళు కేవలం 22164 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఒక్క లెక్కచాల అధ్యక్ష గత పాలకులకు మహిళలంటే ఎంత లెక్క లేకుండా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గాయం విలువ తెలిసిన వాళ్ళే సాయం చేయగలరు అధ్యక్ష ఆకలి విలువ తెలిసిన వాళ్ళే అన్నం పెట్టగలరు అధ్యక్ష కష్టం విలువ తెలిసిన వాళ్ళే కన్నీళ్లు తుడవగలరు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి గాయం విలువ తెలుసు కాబట్టే మహిళలకు ఇంత సహాయం చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మహిళల కోసం ఇంత గొప్పగా ఆలోచన చేయడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు అధ్యక్ష ఇద్దరు ఆడబిడ్డల తండ్రి అయినటువంటి జగనన్న ఈ రోజు ఈ రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రతి ఆడబిడ్డ కష్టాలను కూడా కళ్ళారా చూశారు అధ్యక్ష జగనన్న పాదయాత్రలో కాళ్ళల్లో ముళ్ళు దిగిన ఒంట్లో కత్తి దిగిన ఆ బాధని లెక్క చేయలేదు అధ్యక్ష కానీ దారి పొడవునా తనను కలిసినటువంటి ఆడబిడ్డల కష్టాలు విని కన్నీళ్లు చూసి చెలించిపోయారు అధ్యక్ష ఆ ఎమోషనల్ జర్నీలో తన ఇంటి ఆడబిడ్డలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఆడబిడ్డకి కూడా అండగా ఉంటానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం అధ్యక్ష ఆ అండ ఎలా ఉందంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి అమ్మ జన్మనిస్తే అన్న జీవితాన్ని ఇచ్చారు అన్నంతలా ఉంది అధ్యక్ష ఆ అన్నే మా జగనన్న అన్న అధ్యక్ష ఈ దేశంలో ఇంత గొప్ప మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగనన్న ఒక్కరే అని చెప్పి గర్వంగా చెప్పగలం అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలు చూస్తే అధ్యక్ష 44 లక్షల మందికి అమ్మఒడి అధ్యక్ష సుమారుగా 26,000 కోట్ల రూపాయల్ని అందించడం జరిగింది అధ్యక్ష అమ్మఒడి ద్వారాగా అదేవిధంగా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ చేయూత 26.39 లక్షల మంది మహిళలకు చేయూత కార్యక్రమం సుమారుగా 80 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ పెన్షన్ కానుక 43.54 లక్షల మంది మహిళలకు పెన్షన్ కానుక డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ 30 లక్షల ఇళ్ల పట్టాలు 28 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం దిశ పోలీస్ స్టేషన్లు ప్రత్యేక న్యాయస్థానాలు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ వాలంటీర్ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ జెడ్పీ చైర్మన్లో సగం మహిళలకే ఇలా ఎన్నో పథకాలు ఎన్నో రక్షణ చర్యలు ఎన్నో రాజకీయ పదవులు మహిళలకు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనని ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గత కొన్ని రోజులుగా లోక్సభ రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం మనందరం కూడా చూసాం అధ్యక్ష ఆ బిల్లు కూడా ఏకగ్రీవంగా పాస్ అయింది మహిళగా నేను కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతించడమే కాదు పార్లమెంటులో సంపూర్ణ మద్దతు కూడా తెలపడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష 4 దశాబ్దాలుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ గడప దాటన పరిస్థితి ఉంది కానీ మన జగనన్న ఈ రాష్ట్రంలో ఆల్రెడీ మహిళలకు 50% రిజర్వేషన్లు నామినేటెడ్ పదవులు నామినేషన్ వర్కుల్ని కల్పించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష 4 ఏళ్ళు తిరగకుండానే అమలు చేయడం కూడా జరిగింది అధ్యక్ష అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఏ ప్రభుత్వం అయినా సరే మహిళల కోసం 1వ 2వ పథకాలు తేవడం ప్రచారం చేసుకోవడం మాత్రమే మనం చూసాం అధ్యక్ష కానీ జగనన్న ఆ విషయంలో రికార్డు సృష్టించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆడబిడ్డకి ఇచ్చిన మాట ఆడి తప్పకూడదన్న సంకల్పంతో ఈరోజు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఆడబిడ్డలను లక్షాధికారిని చేస్తానంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆడబిడ్డను లక్షాధికారిని కాదు సాధికారిని చేస్తున్నారని చెప్పి లక్షాధికారిని మాత్రమే కాదు సాధికారిని చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో మహిళలకు అమలు చేసిన పథకాలు కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్నటువంటి రాజకీయ పదవులు కానీ రాష్ట్రంలో మహిళలకు అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లు కానీ ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎవరైనా అమలు చేశారా ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లోనైనా అమలు చేశారా
నిత్యం జగనన్నను విమర్శించే ప్రతిపక్షాలకు సైతం చూపించగలరు అని చెప్పి సందర్భంగా సవాల్ విసురుతున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు భూమి పుట్టిన తర్వాత అక్క చెల్లెలకు ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే ఈ దేశంలో అది జగనన్నకు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే అంటున్నా అధ్యక్ష రక్తం పంచుకున్న అమ్మా నాన్నలు ఇవ్వలేకపోయినా రాజన్న రక్తం పంచుకున్న జగనన్న మాత్రం ప్రతి ఆడబిడ్డకు కూడా ఆస్తిని ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే గర్వంగా చెప్తున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలోని ప్రతి పేదంటి ఆడబిడ్డకు వెళ్ళలేని ఆస్తి ఏదైనా ఉందంటే ఆ ఆస్తి మా జగనన్నే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి మహిళ రెండు కోరుకుంటుంది అధ్యక్ష జీవితంలో తనకు మరణం అంటూ వస్తే భర్త ఒడిలో సుమంగళిగా చనిపోవాలని కోరుకుంటుంది తనకి జీవితం అంటూ ఉంటే సొంత ఇంట్లో బతకాలని అనుకుంటుంది ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 28 లక్షల మంది మహిళలకు ఇల్లు కట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అందుకే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈ రోజు మా జగనన్న సొంత ఇంటి కలను నిజం చేశారనే సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కడుపులో పుట్టినటువంటి బిడ్డ నేల మీద అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుగున ఆ బిడ్డల ఎదుగుదల కోసం తాపత్రయపడే తల్లుల కోసం వాళ్ళ కండరాల్లో కరిగిపోయిన శక్తి గుర్తించి వారి కళ్ళల్లో కారే కన్నీళ్లను చూసి వారికి అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ చేయూతను తెచ్చారు మన జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఈబీసీ మహిళలందరికీ 45 ఏళ్ళు పైబడిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా చేయూతను అందించినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ అందుకే ఈ చేయూత పేదింటి మహిళల తలరాతలను మారుస్తుందని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఓ గిరిజన మహిళగా నేను చెప్తున్నాను అధ్యక్ష గిరిజన ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా పుట్టిన మహిళగా పెరిగిన మహిళగా చెప్తున్నా అధ్యక్ష మా గిరిజన మహిళలకు ఇన్ని పదవులు ఇచ్చినటువంటి నాయకుడు కానీ మా గిరిజన మహిళలకు ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని కానీ మా గిరిజన మహిళలకు ఆసరాన్ని ఇచ్చినటువంటి అన్నను కానీ మా గిరిజన మహిళలకు చేయూతనిచ్చినటువంటి అండను కానీ మా గిరిజన మహిళలకు విద్యా దీవెనతో దీవించిన ధైర్యాన్ని కానీ మా గిరిజన మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఇలవేల్పును కానీ మా గిరిజన మహిళలకు సొంత ఇంటి కల నెరవేర్చిన కార్యదక్షుడిని కానీ మేము చూడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ సభలో చూస్తున్న అధ్యక్ష ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ మహిళా సాధికారత సాధన యజ్ఞం ఇక మీదట కూడా ఇలానే కొనసాగాలని దేవతలందరూ ఆశీర్వదించాలని కోరుతూ ఈ యజ్ఞానికి అడ్డుపడే రాక్షసులకు ఇప్పటికే శిక్షలు పడడం ప్రారంభమైంది రాబోయే రోజుల్లో కూడా ఏ దుష్టశక్తి జగనన్న మహిళా సాధికార సంకల్పానికి అడ్డు రాకుండా చూడాలని కోరుతున్నాను సార్ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపిస్తున్నందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష